హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెవెన్లీ హోమ్మేడ్. సో లాస్ట్ బ్లాగ్ చూడకపోతే డెఫినెట్గా చెక్అవుట్ చేయండి, ఎందుకంటే ఆ బ్లాగ్ ఈ బ్లాగ్ నేను కలిపే షూట్ చేశాను. తీరా చూస్తే అదే 19 మినిట్స్ అయిపోయింది అని చెప్పి ఇంక ఇది నేను సెకండ్ పార్ట్ లాగా ఉంచేసాను అనమాట. సో లాస్ట్ బ్లాగ్ చూస్తే దాని కంటిన్యూషన్ ఇది. సో ఇప్పుడు మనం రెడీ అయిపోతున్నాము ఇంటికి స్టార్ట్ అవ్వడానికి. సో ఫస్ట్ అయితే లైట్గా సీరం పెట్టేసుకుని సన్స్క్రీన్ రాసేసుకుంటున్నాను. అంతే, కార్లో ఉండాలి కదా, డెఫినెట్గా స్కిన్ కేర్ కూడా డెఫినెట్గా ఉండాలి. సో నేను ఇది గుడ్ వైబ్స్ది లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, రోజ్ హిప్ ఫేస్ సీరం అనమాట. ఇది లైట్గా ఆయిలీగా ఉంటుంది. నేను ఎక్కువ ఏంటి అంటే ఎక్కువసేపు డిహైడ్రేటెడ్గా ఉంటుంది నా స్కిన్ అన్నప్పుడు ఎక్కువ యూస్ చేస్తాను, ఆర్ ఎల్స్ నైట్ టైం యూస్ చేస్తూ ఉంటాను ఎక్కువ. అండ్ ఒక్కొక్కసారి గ్వాషా ఇవన్నీ యూస్ చేస్తాం కదా, సో అలాంటప్పుడు కూడా ఈ ఆయిల్ లాంటిది కాబట్టి ఇలాంటివి యూస్ చేస్తాను. సో ఈజీగా గ్లైడ్ అవుతుంది అన్నట్టు. చాలా బాగుంది ఈ సీరం, మంచిగా గ్లోయీగా పెడుతుంది స్కిన్ని. సో ఇది కూడా లైట్గా ఆయిలీగా అయితే ఉంటుందండి, బట్ బాగా ఆయిలీ స్కిన్ ఉందనుకుంటే మీరు నైట్ టైం యూస్ చేయండి, చాలా హెల్ప్ చేస్తుంది. దాని తర్వాత కొంచెం సన్స్క్రీన్ కూడా అప్లై చేసేస్తున్నాను. గుడ్ వైబ్స్ ప్రొడక్ట్స్ సెప్టెంబర్ 1 రోజు మీకు బై వన్ గెట్ వన్ ఫ్రీ ఉన్నదండి. సో నా ఫేవరెట్ ప్రొడక్ట్స్ అన్నీ మీరు, గుడ్ వైబ్స్ ప్రొడక్ట్స్ నాకు చాలా ఫేవరెట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అన్ని చాలా సార్లు షేర్ చేశాను. ఇవి పర్పుల్లో దొరుకుతాయి, పర్పుల్ యాప్లో, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కావాలంటే పర్చేస్ చేసుకోండి. సో బై వన్ గెట్ వన్లో మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. సో జస్ట్ సన్స్క్రీన్ అప్లై చేసి లైట్గా లిప్స్టిక్ అప్లై చేశాను. లిప్స్టిక్ కాదు అది, యాక్చువల్లీ లిప్ బామ్ అనమాట. కొంతసేపే కలర్ ఉంటుంది, తర్వాత వెంటనే పోతుంది అది. జస్ట్ లైట్గా అప్లై చేసేసాను. ఇంకా కొంచెం లైట్ లైట్ ప్యాకింగ్ ఉందన్నమాట, మొత్తం కంప్లీట్ అవ్వలేదు. సో చూసారు కదా, అలా గ్లాసీగా కనపడుతుంది అన్నమాట స్కిన్. సో ఒక 8-9 అవర్స్ వరకు స్కిన్ పైన కొంచెం నీట్గా ఉంటుంది అన్నట్టు అప్లై చేశాను. ఇంకా చాకీ కూడా స్నానం చేయించేసాము, ఎందుకంటే మళ్ళీ ఒక 1 వీక్ అలా ఉంటాం కదా. సో అక్కడికి వెళ్ళాక మళ్ళీ బీచ్కి వెళ్తాం, బీచ్కి వెళ్తే అప్పుడు స్నానం చేపిద్దాంలే. ఒకసారి స్నానం చేయించి తీసుకెళ్ళిపోతే ఫ్రెష్గా అనిపిస్తుంది దానికి. కార్లో కూడా కొంచెం పడుకుంటుందిలే అన్నట్టు స్నానం చేయించాము. నిన్న వీడియోలో చెప్పాను కదండి, అగారోది ఇలా బ్లెండర్ తీసుకున్నాను, రేపు మార్నింగ్ చూపిస్తాను మీకు అన్నాను కదా. సో ఇదిగోండి, 3 జార్స్ వస్తాయి ఇవి. ఇది సిప్పర్ జారే ఇది, పైన నేను లిడ్ సపరేట్గా ఇచ్చారనమాట. అంటే మొత్తం ఏమేమి ఇచ్చారంటే 3 జార్స్, ఒకటి 700 ఎంఎల్, 500 ఎంఎల్, 300 ఎంఎల్ జార్స్, బీపీఏ ఫ్రీ 3 జార్స్ ఇచ్చారు, సిప్పర్ లిడ్ ఇచ్చారు, సీవ్ లిడ్, రీసీలబుల్ లిడ్, బ్లేడ్ బేసిస్ ఇచ్చారనమాట. ఇవి టోటల్గా వీళ్ళు ఇచ్చింది. అండ్ ఇది 400 వాట్స్తో వస్తుంది, 100% కాపర్ మోటార్ వస్తుంది అనమాట. మనం బ్లెండ్ చేసుకోవచ్చు, చాప్ చేసుకోవచ్చు, గ్రైండ్ చేసుకోవచ్చు, ప్యూరీ చేసుకోవచ్చు. సో స్మూతీస్ కానీ, జ్యూసెస్ కానీ, మిల్క్ షేక్స్ కానీ, కోల్డ్ కాఫీ కానీ, మసాలాలు, చట్నీలు అన్నీ ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. నేనైతే మెయిన్గా మసాలాలకి ఇంకా స్మూతీస్ కోసం మెయిన్గా తీసుకున్నాను. ఇది వరకు ఉండేది నా దగ్గర వేరే బ్రాండ్ది, మసాలాలు అన్నీ అలాగే దీంట్లోనే చేసేసేదాను అనమాట. ఇదిగోండి ధనియాల పౌడర్ చూపిస్తున్నాను, చూసారా ఈజీగా అయిపోతుంది టక్కా టక్కామని. నాకు ఇప్పుడు ధనియాల పౌడర్ అవసరం లేకపోయినా మీకోసం చేసి చూపిద్దాము ఎలా పనిచేస్తుందో చూద్దాం అన్నట్టు చేశాను. చాలా ఈజీగా అయిపోయింది, మనం దాన్ని పట్టుకుని కూడా ఉండక్కర్లేదు, వదిలేయచ్చు అనమాట, అదే రన్ అవుతూ ఉంటుంది. దాని తర్వాత స్మూతీ చేసుకుంటున్నాను, ఇంట్లో కొన్ని బ్లూబెర్రీస్ ఉన్నాయి ఎలాగో. సో ఎలాగో వెళ్ళిపోతున్నాం కాబట్టి అన్నీ నోట్లో వేసేసుకోవాలి ఇంకా. సో కొంచెం బ్లూబెర్రీస్, మిల్క్, కొంచెం వెనిలా ఎసెన్స్, ప్రోటీన్ పౌడర్ వేసుకుంటున్నాను. కొంచెం ఫ్లేవర్, కొంచెం స్వీట్నెస్ యాడ్ అవుతుంది. ప్రోటీన్ పౌడర్ నేను ఏం యూస్ చేస్తానో ఆల్రెడీ చెప్పాను, దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఆల్రెడీ ఇచ్చాను కదా. సో జస్ట్ ఇలాగా స్మూతీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా స్మూతీ ప్రిపేర్ చేసుకుని తాగండి, సూపర్ యమ్మీగా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మంచిగా ప్రోటీన్ వెళ్తుంది, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. అండ్ దీనికి థర్మల్ ఓవర్లోడ్ ప్రొటెక్టర్ కూడా వస్తుందండి ఈ బ్లెండర్కి. సో మీకు వాటర్ బర్న్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది, ఎక్సెస్గా యూస్ చేసినా కూడా మీకు వాటర్ టెంపరేచర్ని రైజ్ చేయకుండా చూసుకుంటుంది అనమాట. సో మంచి కలర్ వచ్చింది కదా, భలే ఉంటుంది టేస్ట్ కూడా, డెఫినెట్గా మీరు ఇంట్లో ట్రై చేయండి. అండ్ బ్లెండర్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మంచిగా యమ్మీ యమ్మీ స్మూతీ తాగేసి మళ్ళీ మనం ప్యాకింగ్ స్టార్ట్ చేయాలి. సో ఈ లోపు నేను ప్యాక్ చేసుకునే లోపు మా పక్కన రమ్య అనమాట తన పేరు, పక్కనే ఉంటారు. వాళ్ళ పాప అయితే ఎంత అలవాటు అయిపోయిందో నాకు, రోజు ఆడుతూ ఉంటాను. అండ్ వాళ్ళు కూడా రీసెంట్గానే 15 డేస్ ఊరెళ్ళి వచ్చారు, వాళ్ళు వచ్చారు, ఇప్పుడు మేము వెళ్తున్నాము. సో ఇంకా అందుకే ఇంకా వెళ్ళే ముందు తీసుకొచ్చారనమాట పాపను, కొంచెంసేపు ముందు పెట్టుకుని ప్యాంపర్ చేసి ఇంకా ప్యాకింగ్ మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇది యాక్చువల్లీ అనుకోకుండా రికార్డ్ అయ్యిందనమాట, అంటే నేను ప్యాక్ చేస్తున్నాను కదా అని కెమెరా పెట్టాను, నేను లోపల ఉన్నాను, ఈ లోపు తను వచ్చారు. సో అలా రికార్డ్ అయ్యింది, అందుకే చిన్న బిట్ యాడ్ చేశాను. హలో, సో ఆల్మోస్ట్ ప్యాకింగ్ అయిపోయింది, దాని నుంచి అదే చెప్తున్నా కదా, కిందకు కూడా పట్టుకెళ్ళిపోయారు. సో అయిపోయినట్టే ఈసారి, సో ప్యాకింగ్ అయినట్టే ఉంటుంది కానీ ఏదో ఇంకా అవ్వలేదా అనే ఫీలింగ్ అనమాట. సో ప్రస్తుతానికైతే ఇంకా అన్నీ తీసుకెళ్ళిపోయారు, ఓన్లీ ల్యాప్టాప్ బ్యాగ్స్ అవి ఇంకా మాతో పాటు పెట్టుకుంటాం కాబట్టి చాలా లేట్ అయిపోయింది, స్టార్ట్ అవడమే చాలా లేట్ అయిపోయింది. ఇవాళ ఎప్పుడు ఓవర్లీగా స్టార్ట్ అవుదామనుకున్నాం, అలా 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 అలా
చిన్న వర్క్ బిజీ ఉండింది అన్నమాట. సడన్గా ఒక షూట్ నాకు రీషూట్ చేయాల్సి వచ్చింది. సో అది మళ్ళీ రీషూట్ చేసుకున్నా. అంటే అక్కడ నాకు అన్ని సెట్ కావు. ఒకవేళ నేను కెమెరా పట్టుకెళ్ళినా అన్నీ పట్టుకెళ్ళినా కూడా నాకు కొన్ని కొన్ని సెట్ కావు కదా చేయడానికి. అందుకని ఇంకా షూట్ చేసుకుని బ్రాండ్కి సబ్మిట్ చేసి ఇప్పుడు కొంచెం ఓన్లీ చిన్న చిన్న ఎక్స్ట్రా చేంజెస్ ఉన్నాయి, అవి మళ్ళీ ఇంటికి వెళ్ళాక చేయాలి. బట్ అవి షూట్కి సంబంధించినవి కాదు, జస్ట్ ఫాంట్స్ టెక్స్ట్లు ఇవి చేంజ్ చేయాలన్నమాట. సో అవి ఉన్నాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం కాదు, అవి అయితే ఎడిట్ చేసేసుకోవచ్చు. సో అందుకే ఇంకా అంతా ఓకే అయ్యాక స్టార్ట్ అవుతున్నాము. టైం ఆల్రెడీ 3 అవుతోంది, 3 కల్లా అట్లీస్ట్ స్టార్ట్ అవ్వాలి. 10 మినిట్స్ టు 3 అయింది, 3 కల్లా అట్లీస్ట్ స్టార్ట్ అయితే వెళ్ళేసరికి 1 అయిపోతుంది అనుకుంటున్నాము, తెలీదు. సో అందుకే నేను బ్లాగ్ ఎక్కువ ఏం షూట్ చేయట్లే, చిన్న 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 బిట్స్లా షూట్ చేస్తున్నాను ఈ వీడియో. ఎందుకంటే ప్యాకింగ్ కదా, బోర్ కొడుతుంది. అండ్ నాకు కూడా ప్యాకింగ్ చేస్తూ షూట్ చేస్తుంటే ఇంకా లేట్ అయిపోతుంది అనమాట, అందుకనే. సో యా మళ్ళీ కలుస్తాం, మిమ్మల్ని స్టార్ట్ అయ్యేటప్పుడు కలుద్దాం, ఓకేనా? కింద పాపం ప్యాకింగ్ ఎలా చేస్తున్నారో ఏంటో, చాకి మళ్ళీ ఒక్కతే ఉంటే ఏడుస్తుంది అని చెప్పి ఇక్కడే ఉన్నా. చాలా ఎక్కువ ఉంది లగేజ్, అంటే అత్తయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాం, మా మమ్మీ వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాం కదా. సో ఇద్దరికి సంబంధించిన, అండ్ నేను వెళ్ళి కూడా చాలా డేస్ అయిపోయింది అందరి కోసం. అంటే వచ్చినప్పుడు ఇచ్చాను కానీ మళ్ళీ సర్దాను కదా శ్రావణ మాసం అని చెప్పి. సో ఎవరికి ఏవి యూజ్ అవుతాయి అని చెప్పి అలా పక్కన పెట్టాను అందరికీ కొంచెం కొంచెం కొంచెం. అలా అన్ని ప్యాకింగ్ చాలా ఎక్కువ ఉంది లగేజ్ అయితే ప్రస్తుతానికి. సో మేము తీసుకెళ్లే దానికంటే ఏమంటారు, అంటే మేము వాడుకునే వాటికంటే అందరికి ఇచ్చేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. సో దానివల్ల లగేజ్ ఎక్కువ, ఎప్పుడు వెళ్ళినా అదే అవుతుందండి, అదేంటో అర్థం కాదు. సరే నెక్స్ట్ టైం తీసుకెళ్దాంలే అనుకుంటామా, అలా ఇంకా ఇంకా పెరిగిపోతా ఉంటాయి నెక్స్ట్ టైం మళ్ళీ. సో యా నేను కింద కలిగిన తర్వాత స్టార్ట్ అయ్యేటప్పుడు కలుస్తాను. కొంచెం చాకీ సెట్ అవ్వాలి కదా, దాంతో పెద్ద ప్రాబ్లం. అండ్ దట్టు మేము చాలా డేస్ అయిపోయింది ట్రావెల్ చేసి చాకీతో. సో అట్లీస్ట్ మేము ఫిబ్రవరిలోనే ఎప్పుడో ట్రావెల్ చేసినట్టున్నాం, మళ్ళీ ట్రావెల్ చేయలేదు ఇదే ట్రావెల్ చేయడం. సో దానివల్ల కొంచెం అది ఎగ్జైటెడ్గా కొంచెం యాంగ్జైటీ ఫీల్ అవుతుంది అనమాట చాకీ. సో చెప్పారు ఎవరో ఏదో మెడిసిన్ ఏదో ఇస్తే అంత ఫీల్ అవ్వదు అని చెప్పి, బట్ నాకు అలా మెడిసిన్ ఇవ్వడం మా ఇద్దరికి ఇష్టం లేదు. దానికి ఏమో అది ఏ ప్రాబ్లం తీసుకొస్తుందో తెలియదు కదా, అందుకని మెడిసిన్స్ లాంటివి అయితే దానికి డాక్టర్ చెప్తే కానీ ఏమీ ఇవ్వము అనమాట. సో కానీ చాలా యాంగ్జైటీ ఉంటుంది చాకీకి, ప్రతి చిన్నదానికి యాంగ్జైటీ ఫీల్ అవుతుంది అనమాట. అదే కొంచెం ఇబ్బంది అవుతుంది మాకు. ఇప్పుడు అంతా దూరం ట్రావెల్ చేసి 8 అవర్స్ 9 అవర్స్ కూర్చోవాలి, అది కూడా యాంగ్జైటీ ఫీల్ అవుతా ఉంటే దాన్ని కూడా కంట్రోల్ చేసుకుంటా ఉండాలన్నమాట. ఏదో అలా పడుకోవడానికి కూడా ఉండదు, జస్ట్ నాప్ వేద్దామన్నా అట్లీస్ట్ ఆయనకి ఎలాగో ఉండదు, నాకు కూడా అలాగే ఉండదు. ఇంకా ఆయన డ్రైవ్ చేస్తారు, నేను చాకింగ్ డ్రైవ్ చేస్తున్నట్టు ఉంటుంది అనమాట. సో యా చూద్దాం కిందికి వెళ్ళిన తర్వాత దాంతో ఎలా ఉంటుందో, మీకు ఎలాగో ఆల్రెడీ తెలుసు, బట్ చిన్న చిన్న బిట్స్ చాలా డ్యూస్ అయిపోయింది కాబట్టి చూపిస్తా, సరేనా? సో యా నేను వ్లాగ్ చేసేటప్పుడు చిన్న చిన్న బిట్సే షూట్ చేస్తున్నాను అని అనుకుంటాను, కానీ అది ఎడిట్ చేసేటప్పుడు మాత్రం చాలా పెద్ద వీడియోలు అయిపోతున్నాయి అనుకోకుండా. ఎస్పెషల్లీ ఇంటికి వెళ్ళినప్పుడు ఏం షూట్ చేశానో నాకు తెలియదు, ప్రతి చిన్నది షూట్ చేసుకుంటూ వచ్చేసాను. ఇప్పుడు అవి ఎడిట్ చేయడానికైతే అసలు డేటా అంతా కలెక్ట్ చేయడానికే నాకు సగం ఒక 1 డే పట్టింది ఇప్పుడు ప్రస్తుతానికి. సో యా చాకీ అయితే ఫుల్ హడావిడి స్టార్ట్ చేసింది, ఇంకా ఎక్కి కొంతసేపు అదిగోండి. అమ్మ బాబోయ్ అస్సలు టార్చర్ పెట్టింది. అసలు మేము జర్నీ చేసింది 7 అవర్స్ అనుకుంటా, 7 అవర్స్ అసలు వెనక్కి ఒక్క నిమిషం కూడా వెళ్ళలేదు, అలాగే కూర్చుని ఉందన్నమాట. ఫుల్ టార్చర్ అయిపోయింది. అండ్ బాగా లగేజ్ కూడా ఎక్కువ ఉంది, సో వెనక్కి పంపుదామన్నా వెనకాలంతా ఫుల్ లగేజ్ ఉందన్నమాట. సో మధ్యలో దానికి వాటర్ పెడుతూ దాన్ని చూసుకుంటూ ఇదే సరిపోయింది ఇంకా జర్నీ అంతా. ఎక్కినప్పటి నుంచి దిగలే, చోకి 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 దయపండి. సో ఈ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ వచ్చేసి నేను ఎస్ఎస్ బొటిక్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నానండి. యాక్చువల్లీ ఫెస్టివల్ వేర్ అవుట్ఫిట్, బట్ శ్రావణ మాసం అయిపోతుంది, కాకపోతే ఇప్పుడు వెడ్డింగ్స్ అన్నీ ఉంటాయి కదా, డెఫినెట్గా ట్రై చేయండి. చాలా క్యూట్ ఉంది, చాలా కంఫర్టబుల్గా కూడా ఉంది, నాకు చాలా స్టైల్ మోడల్ బాగా నచ్చింది, నాకు డిజైన్ కూడా చాలా బాగా నచ్చింది. బాందని ప్రింట్తో దుపట్టా వచ్చిందనమాట. వాళ్ళ దగ్గర కస్టమైజ్డ్ అవుట్ఫిట్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి, మీకు ఎలా కావాలంటే అలా, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అన్నీ మన ఇష్ట ప్రకారంగా కస్టమైజ్ చేస్తారు. మన మెజర్మెంట్స్ ఇస్తే ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా చేసిస్తారనమాట. సో డిస్క్రిప్షన్ బాక్స్లో వాళ్ళ పేజ్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, చెక్అవుట్ చేయడం మర్చిపోకండి. సో యా నాకైతే చాలా నచ్చింది అవుట్ఫిట్ మాత్రం.
అండ్ ఇక్కడ చాకి ఎలా బిహేవ్ చేస్తుంది అంటే అసలు నేను ఎవరో తెలియదు అన్నట్టుగా బిహేవ్ చేస్తుంది అనమాట. అది డాడ్స్ లిటిల్ ప్రిన్సెసే నిజంగా. ఇంటి దగ్గర కూడా అలాగే ఉంటుంది కానీ మరీ బయటకు వెళ్తే అసలు నా దగ్గర రాదు, అదేంటో అర్థం కాదు నాకు, కోపం వస్తుంది నాకు, నన్ను అవమానిస్తున్నావు అన్నట్టుగా ఫీల్ అవుతాను అనమాట నేను. సో ఇంకేం చేయలేం. తర్వాత ఇంకా విజయవాడ దగ్గరికి వెళ్ళిపోయాం. విజయవాడకి వచ్చేసాం ఇంకో 2.5 అవర్స్లో ఇంటికి వెళ్ళిపోతాము. ఇదిగోండి టెంపుల్. నేను ఎప్పుడు విజయవాడ దాటుతున్నా మీకు వీడియో షూట్ చేసి పెడతాను, ఎందుకంటే నేను దండం పెట్టుకోవడం అలవాటు అయిపోయింది. మీకు కూడా చూపిస్తా ఉంటే మీరు కూడా బ్లెస్సింగ్స్ తీసుకుంటారు కదా అన్నట్టు షూట్ చేశాను. అండ్ తర్వాత వచ్చేసాము ఇంటికి. అబ్బాయి ఎన్ని రోజులు అయిపోయిందో కదా మన వీడియోస్లో ఇల్లుని చూసి. వీడియోస్లోనే కాదు, నేనైతే రియల్గా ఇల్లుని చూసుకోవడం చాలా రోజులు అయిపోయింది. సో చాలా 1 ఇయర్ తర్వాత అనుకుంటా మళ్ళీ నేను ఇంటికి రావడం. మొన్న మమ్మీ వాళ్ళు రావటమే, నేను రావడం అయితే 1 ఇయర్ అయిపోయింది. సో యా, వెళ్ళిన వెంటనే ఇంకా మంచిగా డిన్నర్ చేసేసి ఇంకేముంది, మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళామంటే తినడం పడుకోవడం, తినడం పడుకోవడం ఇదే పని. సో తినేసి ఇంకా నైట్ మార్నింగ్ 4 o'clock వరకు మేము కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నాం. ఏం కబుర్లు వచ్చినాయో మాకే తెలియదు. 4 o'clock వరకు కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నాం. అండ్ నాకు ఈ ఐడియా నచ్చి మీకు చూపిద్దాం అనిపించిందండి. తులసి మొక్క భలే పెట్టుకున్నారు, చాలా క్యూట్గా కూడా ఉంది. అండ్ స్పేస్ కూడా కింద పెట్టకుండా అలాగా బాగా అనిపించింది నాకు. ఎందుకో నచ్చింది. మీకు చూపిస్తే మీరు ఏమన్నా ఐడియా యూజ్ చేస్తారేమో అన్నట్టు చూపిస్తున్నాను. నీ బర్త్డేకి మేము గిఫ్ట్లు ఇవ్వాలి, నువ్వు ఇస్తున్నావా? ఏంటబ్బా అది, గెస్ చేయి ముందు. సో ఈ శారీ ఇచ్చానండి, నేనైతే గిఫ్ట్, మీకు చూపిస్తాను చూడండి. నాకు ఆ కాంబినేషన్ బాగా నచ్చింది. మమ్మీ ఎప్పుడో ఇన్స్టాగ్రామ్లో ఒకసారి నాకు మెసేజ్ చేశారు, ఎప్పుడో 6 months 8 months back ఎంతో ప్రైస్ కొనుక్కుంటాను అని. అది 15K 18K చెప్పారు ప్రైస్. అప్పుడు చెప్తే వద్దులే అంత ప్రైస్ నేను కొనుక్కోలేను అని అన్నారు. ఇంకా అలా నేను సర్ప్రైజ్గా ఇద్దామని తీసుకున్నాను అనమాట. అండ్ దాంతోపాటు ఎప్పుడో ఒకసారి చిన్నగా జ్యువెలరీ హైదరాబాద్ వచ్చినప్పుడే జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళు అని అన్నారు. ఎందుకులే, ఆన్లైన్లో చూద్దామని చెప్పి ఆన్లైన్లో పేజ్ పంపించాను, దాంట్లో చూసుకో అని చెప్పి పంపించాను. కానీ అప్పుడు స్టాక్ లేదు, ఇంక తీసుకోలేదు. తర్వాత ఇంకా స్టాక్ వచ్చాక తీసుకున్నాను అనమాట ఆ జ్యువెలరీ. మమ్మీకి బాగా నచ్చింది జ్యువెలరీ శారీ అంతా. కానీ మమ్మీ మర్చిపోయారు ఆ శారీ, అప్పుడు ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేశారనే విషయమే మర్చిపోయారు. అదే నేను షాక్ అయ్యాను, ఏంటి మర్చిపోయావా, నేను అంత కష్టపడి నీకు సర్ప్రైజ్గా ఇద్దామని నేను అనుకుంటే నువ్వు మర్చిపోయావా అని. కాంబినేషన్ అయితే గుర్తుంది మమ్మీకి, ఎందుకంటే హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా ఆ కాంబినేషన్ తీసుకుందామని చాలా చూశారు. బట్ ఆ శారీ మమ్మీ నాకు ఫోటో పెట్టి ప్రైజ్ కనుక్కుందాం అనే విషయం మాత్రం మర్చిపోయారు అనమాట. బట్ చాలా హ్యాపీగా అనిపించింది మమ్మీ ఫేస్లో ఆ హ్యాపీనెస్ చూసి. సో మా చెల్లికి ఇచ్చింది కూడా డ్రెస్ అనమాట. మా ఇంట్లో అందరికీ బట్టలు పిచ్చాయండి, నాకు కూడా మా మమ్మీ నుంచే వచ్చింది. నాకు కాలేజ్ డేస్లో నా చిన్నప్పటి నుంచి కూడా మమ్మీ నేనే ఎక్కువ షాపింగ్కి వెళ్ళేవాళ్ళు, ఎక్కువ సెలెక్ట్ చేసుకునేవాళ్ళు. ఇద్దరు సెలెక్షన్ కూడా కొంచెం నా సెలెక్షన్ వే ఆఫ్ సెలెక్షన్ కూడా ఎక్కువ మా మమ్మీ నుంచే వచ్చిందనమాట. సో అలాగా అందరికీ బట్టలు పిచ్చే, ఎన్ని బట్టలు ఉన్నా ఇంకా అలాగ అది కొనుక్కోవాలి ఇది కొనుక్కోవాలి అని ఉంటూనే ఉంటుంది. సో కొన్ని జీన్స్తో వస్తాయి కదా, వాటిని ఎవరూ మార్చలేము. సో అలా మా చెల్లికి కూడా, మా చెల్లికి బ్లాక్ కలర్ అంటే ఇష్టం, పట్టియాలలు అంటే చాలా ఇష్టం. సో అందుకనే పట్టియాలా చూశాను ఎక్కడో నేను, సడన్గా చూస్తే అది మా చెల్లికి బాగుంటుంది అనిపించి తీసుకున్నాను అనమాట. అందరికీ చిన్న చిన్న గిఫ్ట్సే ఇచ్చాను, కాకపోతే వాళ్ళ ఫేస్లో హ్యాపీనెస్ చూస్తే చాలా పెద్దగా అనిపించింది నాకు. సో యా, ఈరోజు అయితే ఇక్కడితో ఈ బ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నా. మోర్ ఎగ్జైటింగ్ బ్లాగ్స్ వస్తాయి, డెఫినెట్గా వెయిట్ చేయండి. నేను ఫాస్ట్గానే పెడతాను, ఏమి గ్యాప్స్ అయితే ఎక్కువ ఇవ్వాలనుకోవట్లేదు. ఫాస్ట్గా పెట్టేద్దామని చూసిన బర్త్డే బ్లాగ్ అన్ని, ఎందుకంటే చాలా లైన్లో ఉన్నాయన్నమాట. బర్త్డే బ్లాగ్ పెట్టాలంటే ముందు బ్లాగ్స్ పెట్టాలి. సో అలాగా ఫాస్ట్గా పెడితేనే మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది, మీరు కూడా ఎగ్జైటెడ్గా వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఫాస్ట్గానే పెడతాను. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చే తప్పకుండా లైక్ చేయి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్, బై బై. లాట్స్ ఆఫ్ లవ్.